కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 92వ సంచికలో తరువాతి అంశం ఈ వారం వ్యక్తి, ఈ వారం స్ఫూర్తి. ఈ కార్యక్రమంలో గత 8 సంచికలుగా ఒక శీర్షికా పరంపరను నిర్వహించుకుంటున్నామండి. అదేమిటంటే భారత స్వాతంత్ర సమరంలో ముఖ్యంగా 20వ శతాబ్దపు తొలి దశాబ్దాల్లో, అంటే 1900 నుంచి 1935 ఆ ప్రాంతాల వరకు విప్లవ పంథాన్ని నమ్మి బ్రిటిష్ వాళ్ల మీద గెరిల్లా పోరాటం జరిపి మాతృదేశ విముక్తికై జరిగిన మహాయజ్ఞంలో సమిధలైపోయిన విప్లవ వీరులు, స్వాతంత్ర యోధుల గురించి గత 8 సంచికలుగా మాట్లాడుకుంటున్నాం. ఇది 9వ సంచిక. గత 8 సంచికల్లో మనం భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, భగవతీ చరణ్ ఓహరా, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, అశ్వకుల్లా ఖాన్, ఉద్దమ్ సింగ్, సూర్యసేన్, ప్రీతిలత, వాసుదేవ బల్వంత ఫాట్కే, ఇంతమంది గురించి మాట్లాడుకున్నామండి. వీళ్ళందరూ కూడా గత 91వ సంచికలో మాట్లాడుకున్న వాసుదేవ బల్వంత ఫాట్కే తప్ప మిగతా వాళ్ళందరూ ఉత్తర భారతదేశానికి, ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. కిందటి సంచికల్లో మనం 2-3 సార్లు చెప్పుకున్నట్లుగానే ఆనాటి సాయుధ పోరాటం అనేది కేవలం ఉత్తరాది రాష్ట్రాలకి మాత్రమే పరిమితమై లేదు. భారతదేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విప్లవ మార్గాన్ని, సాయుధ పోరాటాన్ని, తెల్లవారికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన వీరులు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆంధ్రదేశానికి వద్దాం. క్రిందటి వారం మహారాష్ట్రలో వాసుదేవ బల్వంత్ ఫాట్కే గురించి మాట్లాడుకున్నాం కదా, ఈరోజు ఆంధ్రదేశంలో ఒక వీరుడి గురించి మాట్లాడుకుందాం. ఆనాటి వీరుడు, 100 సంవత్సరాల క్రిందటి వీరుడు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అనేది లేదు కదా, మద్రాసు రాష్ట్రం, నైజాం రాష్ట్రం అని ఉండే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రాంతంలో 1922-24 ఆ సంవత్సరాల మధ్య విప్లవ జ్వాలలో రగిలించి తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన ఒక అమర వీరుడి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తెలుగు జాతిలో 20వ శతాబ్దం మొదట్లో, అంటే 1920 ప్రాంతాల్లో సాయుధ పోరాటాలు నిర్వహించిన వాళ్లలో చరిత్రలో నిలిచిపోయిన వీరుడు ఈయన. ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరిలోకి, అంటే అందరితోటి పోల్చుకుంటే, ఆ తర్వాత దశాబ్దాల తరబడి విప్లవ స్ఫూర్తిని అందించిన వాళ్లలో ముఖ్యుడు ఈయన అని సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ఈయన పోరాటం గురించి, ఈయన స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి, ఈయన నిర్వహించిన ఉద్యమాల గురించి నాటకాలు, ఏకపాత్రాభినయాలు, బుర్రకథలు, జానపద గీతాలు చాలా వచ్చాయండి. ఈయన జీవితం ఆధారంగా జరిగిన నాటక ప్రదర్శనలు 10,000కు పైగా ఉంటాయని ఒక అంచనా. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఏ వీరుడి గురించి అయినా, ఏ వ్యక్తి గురించి అయినా కానీ ఇంతగా కళారూపాలు ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళలేదు ఈయన గురించి వెళ్ళినంతగాను. ఇప్పటికూడా ఈయన యొక్క పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించే పాటో, ఏకపాత్రాభినయమో, బుర్రకథో, నాటకమో ఏదో ఒక చోట ఆంధ్రదేశంలో వినిపిస్తూనే ఉంటుంది. చాలా మందికి ఈయన పేరు వినగానే ఈయన 100 ఏళ్ల క్రిందటి మనిషి అనే కంటే కూడా ఎన్నో శతాబ్దాల క్రిందటి వ్యక్తి ఏమో అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో, ముఖ్యంగా తెలుగువారి స్వాతంత్ర్య చరిత్రలో ఈయన వేసినటువంటి ముద్ర అంత బలీయమైనది. అందుకని చాలా మందికి 100 ఏళ్ళు కాదు, ఈయన ఎప్పుడో చాలా శతాబ్దాల మొదటి వాడేమో అనుకుంటూ ఉంటారు. విప్లవ జ్యోతి అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఈయనదే. మన్యం వీరుడు, తెలుగు జాతి పౌరుషాన్ని రగిలించిన యువ కిశోరం, ఈ పాటికి మీరంతా ఊహించే ఉంటారు. అమర వీరుడు అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు గురించిన కార్యక్రమం ఈ వారం స్ఫూర్తి, ఈ వారం వ్యక్తి. అల్లూరి సీతారామరాజు ఆ పేరు వింటుంటేనే తెలుగు వారి రక్తం వేడెక్కుతుంది. మడమ తిప్పని పోరాటానికి పర్యాయ పదం అల్లూరి సీతారామరాజు. తెల్లవాళ్లకి
వెన్నుపోటు పొడిచినట్లు కాకుండా ప్రత్యక్షంగా సవాలు విసిరి మరీ తెల్లవాళ్లకి ఎదురు వెళ్ళి ధైర్యంగా పోరాడిన ధైర్యశీలి అల్లూరి సీతారామరాజు. మనం క్రిందటి వారాల్లో మాట్లాడుకున్న విప్లవ వీరుల ఉన్నారు చూడండి, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, అలాగే ప్రీతిలత, వీళ్ళందరిలాగానే అతి చిన్న వయసులో పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన అమర జ్యోతి అల్లూరి సీతారామరాజు. కేవలం 26 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకు బలైపోయాడు అల్లూరి సీతారామరాజు. ఆయన నిర్వహించిన గిరిజన సాయుధ పోరాటం కొనసాగింది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఆ 2 సంవత్సరాల్లో 4-5 నెలలు నిశ్శబ్దం, ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. పోరాటం ఆగిపోయింది, ఆయన దేశం వదిలి బర్మా రంగూన్ వెళ్ళిపోయాడు అనుకున్నారు. మళ్ళా 5 నెలల తర్వాత వచ్చి ఆ పోరాటాన్ని కొనసాగించాడు. మొత్తం పోరాటం కొనసాగింది కేవలం 2 సంవత్సరాలే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జీవితంలో ఎంతకాలం జీవించారు, ఎంతకాలం పోరాడారు అనడానికి సంవత్సరాలు నెలలు కొలబద్దలు కాదు. జీవించిన కాలంలో వాళ్ళు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, దేశం కోసం సర్వం అర్పించడానికి సిద్ధపడిన తెగింపు అవండి, అవి ఇలాంటి వాళ్ళని చరిత్రలో అమరవీరుల్ని చేశాయి. అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటానికి మనం క్రిందటి 8 వారాల్లో మాట్లాడుకున్నటువంటి విప్లవ వీరులు చేసిన పోరాటాలకి కొన్ని పోలికలున్నాయి, కొన్ని వ్యత్యాసాలున్నాయి. పోలికలు ఏమిటంటే, సమయం. అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం కూడా 1922-24 ప్రాంతాల్లో. మనం భగత్ సింగ్, అలాగే చంద్రశేఖర్ ఆజాద్, మిగతా వాళ్ళ గురించి చూసినప్పుడు కూడా అవన్నీ 1924-1930 మధ్యలో జరిగినటువంటి పోరాటాలు. అది పోలిక అనుకుంటే, మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాక ఆగ్రహించినటువంటి యువతరం, ఆ కోపంలో నుంచి పుట్టినటువంటి విప్లవ సంస్థలు క్రిందటి వారాల్లో మనం మాట్లాడుకుంది. సరిగ్గా ఆ రోజుల్లో అంటే 1922-24 ప్రాంతాల్లో ఈ విప్లవ సంస్థల్ని మిగతా వాళ్ళు నిర్మిస్తున్నటువంటి సమయంలో పూర్తి స్థాయి పోరాటాన్ని నిర్వహించాడు మన అల్లూరి సీతారామరాజు 1922-24 మధ్యలో. మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా నగరాల్లో ఉండి తెల్లవారిని ఎదిరించడం, వాళ్ళ మీద దాడులు చేయడం ఇలాంటివన్నీ చేశారు. అల్లూరి సీతారామరాజు అడవి బిడ్డల్ని కూడగట్టుకుని మన్య ప్రాంతంలో ఉన్నటువంటి అడవులని కార్యక్షేత్రంగా మార్చుకుని అక్కడ గిరిజన పోరాటాన్ని మహోద్ధృతంగా కొనసాగించాడు. అల్లూరి సీతారామరాజు సైన్యం అంతా కూడా గిరిజనులు. ఆ గిరిజనుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు నిర్వహించిన ఉద్యమం, ఆ తద్వారా ఇలాంటి ఉద్యమాల ద్వారా ముందుగా గిరిజన ప్రాంతాలకు విముక్తి కలిగించి ఆ తర్వాత ఇలాంటి ఉద్యమాల ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి అనేది అల్లూరి సీతారామరాజు ఒక వ్యూహం అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇలా ఒక నిర్దిష్టమైన వ్యూహంతో, ఒక పక్కా ప్రణాళికతో, నీతితో, నిజాయితీతో, నిర్భీతిగా ముందుకు తీసుకెళ్లాడు అల్లూరి సీతారామరాజు ఆ 2 సంవత్సరాల పోరాటాన్ని. అయితే ఏ ఉద్యమం అయినా, ఏ పోరాటం అయినా కానీ విజయవంతం అవ్వాలి, 100కి 100% ఆ ఉద్యమ నాయకులు ఆశించినటువంటి ఫలితం రావాలి అంటే దానికి ఒక అనుకూల సమయం అనేది ఉండాలి. అట్లాగే సమాజంలో అన్ని వర్గాల నుంచి మద్దతు కావాలి. అలాంటివి లేనప్పుడు ఇలాంటి ఉద్యమాలు సాధారణంగా కెరటాల్లాగా లేచి పడిపోతూ ఉంటాయి. అట్లాగే ఈ ఉద్యమాలు నిర్మించే వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తిగా బయలుదేరిన వాళ్ళు, అందరినీ కూడగట్టుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి మరి ఆర్థిక బలం, ఆయుధ బలం ఇలాంటివన్నీ ఉండాలి. ఇవన్నీ కూడా సరైన పాళ్లలో లేనప్పుడు ఈ ఉద్యమాలు కెరటాల్లాగా పడిపోతాయి అనడానికి ఉదాహరణ అల్లూరి సీతారామరాజు 2 సంవత్సరాల్లో నిర్వహించిన గిరిజన మన్యం పోరాటం కూడా. ఈయన 1924 మరణించాక దాదాపుగా ఈయన ప్రారంభించినటువంటి ఉద్యమం ఆగిపోయింది అని చెప్పొచ్చు. అయితే ఈయన చనిపోయా కూడా కొద్ది సంవత్సరాలు ఈయన అనుయాయులు ఆ పోరాటాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు, కానీ బ్రిటిష్ వాళ్ళ సైనిక బలం ముందు వాళ్ళు తలవంచక తప్పలేదు. ఒక్కసారి ఇంకా వెనక్కి చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే ఈ 1924కి ముందు 100 సంవత్సరాల నుంచే ఈ గిరిజన పోరాటాలు, సాయుధ పోరాటాలు అనేవి జరుగుతున్నాయి.
అయితే అవన్నీ కూడా ఎక్కువగా ఏమిటంటే గిరిజనులందరూ ఈ తెల్లవాళ్లు తమ మీద చేస్తున్నటువంటి దౌర్జన్యాల నుంచి తమని తామని కాపాడుకోవడానికి చేసినటువంటి పోరాటాలు. ఈ గిరిజన సాయుధ పోరాటాలని ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అనుకోండి, అక్కడ ముఠాదారులు కానీ ఆ తెల్లవాళ్లు ప్రోత్సహించినటువంటి ముఠాదారులు కానీ, వాళ్ల నుంచి తమ సంస్కృతిని, తమ భూముల్ని, తమ అడవుల్ని, తమ అటవీ సంపదని రక్షించుకోవడానికి గిరిజనులు చేస్తున్న పోరాటాలని పితూరీలు అనేవాళ్ళండి. ఆ పితూరీలు 1924 ముంటే అంటే 1840 నుంచి కూడా చాలాసార్లు జరిగినాయి. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. అలాంటి ఉద్యమాలన్నింటిలోకి కూడా పోల్చుకుంటే అల్లూరి సీతారామరాజు నిర్వహించినటువంటి ఆ 2 సంవత్సరాల గిరిజన పోరాటం మన్యం పితూరి మిగతా వాటన్నింటితోటి పోల్చుకుంటే మహోద్భుతమైనది అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఒక పరాకాష్ఠ లాంటిది ఆ పితూరులన్నింటికీ కూడా అల్లూరి సీతారామరాజు నిర్వహించిన పోరాటం. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రని ఒకసారి మనం విహంగ వీక్షణంలాగా చూస్తే 1897 పుట్టారండి ఆయన. 10-11 సంవత్సరాల వయసులో తండ్రిని కోల్పోయారు. ఆ తర్వాత 4-5 సంవత్సరాల పాటు చదువుల కోసం వివిధ ప్రాంతాల్లో తిరిగారు. చివరికి చదువు మానేసి తపస్సు ధ్యానం అంటూ అడవి బాట పట్టాడు. 17-18 సంవత్సరాల వయసులో దేశాటన కోసం అని వెళ్ళాడు. 1-2 సంవత్సరాలు ఉత్తర భారతదేశం అంతా పర్యటించి 20-21 సంవత్సరాల ప్రాంతంలో వెనక్కి వచ్చారు. వచ్చి 3-4 సంవత్సరాల పాటు గిరిజన ప్రాంతంలోని వాళ్ల యొక్క జీవన స్థితిగతులనంతటిని పరిశీలించి వాళ్ల యొక్క నమ్మకాన్ని చూరగొన్నాక అప్పుడు ఆయనకి 24 సంవత్సరాల వయసులో సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టారు. తెల్లవారి మీద యుద్ధభేరి మోగించాడు. ఆ తర్వాత 2 ఏళ్లకే అంటే ఆయనకి 26 సంవత్సరాలు నిండుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ల తోటాలకి బలైపోయాడు అల్లూరి సీతారామరాజు. 1920 ప్రాంతాలకి అంతకుముందు 100 సంవత్సరాల నుంచి ఈ గిరిజన పితూరీలు జరుగుతున్నాయి అనుకున్నాం కదా, అంటే గిరిజన పోరాటాలు. వాటిల్లో చాలా మంది నాయకుల గురించినటువంటి వివరాలు ఇంచుమించుగా కొంచెం అస్పష్టంగానే ఉన్నాయండి. అయితే అల్లూరి సీతారామరాజు జీవితం, ఆ ఉద్యమాల గురించిన వివరాల విషయం ఎందుకనో అంత స్పష్టత లేదు. కేవలం 100 సంవత్సరాల క్రిందటే కదా మరి 1920 ప్రాంతాల్లో పోరాటాలు నిర్వహించినటువంటి, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి నాయకుల యొక్క వివరాలు చాలా వరకు గ్రంథస్థం బాగానే చేశారు. మరి ఎందుకనో అల్లూరి సీతారామరాజు గారి విషయంలో మాత్రం చాలా పుస్తకాలు వచ్చినాయి, చాలా వ్యాసాలు వచ్చినాయి, కానీ స్పష్టత అనేది ఎందుకు అంత ఎక్కువగా లేదు. మనం ప్రధాన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఈ విషయం కూడా మీకు స్పష్టంగా చెబుదాం అనుకున్నాను. ఏమిటంటే ఈ అల్లూరి సీతారామరాజు గురించినటువంటి కార్యక్రమం చేద్దాము అనుకున్నప్పుడు దాదాపుగా నేను 7-8 పుస్తకాలు చదివాను, చాలా వ్యాసాలు తిరగేశాను, అలాగే అప్పట్లో వచ్చినటువంటి వార్తాపత్రికలు, ఏది 1930-1924 వచ్చినటువంటి వార్తాపత్రికలు అవి కూడా చూశాను. విచిత్రం ఏంటంటే వీటన్నిటిలో కూడా దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో తెలియలేదు. ఈ వర్షం తీసుకుందామా, ఈ వర్షం తీసుకుందామా అంటే అల్లూరి సీతారామరాజు గారి బాల్యంలోని సంఘటనలు కానీ, ఆయన దేశాటనం చేసినటువంటి తేదీలు కానీ, చివరికి ఆయన మరణించినటువంటి సంఘటనల గురించి కూడా అందరూ ఒక విధంగా రాయలేదు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా రాశారు. అంటే మరి 10-15 రకాలుగా కాదు, కానీ కనీసం 3-4 రకాలుగా ఉంది. మరి అలాంటి సంఘటనల్ని ఆయన చనిపోయిన వెంటనే ఎవరూ వాటిని నమోదు చేసి ఉండకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు. ఆ తర్వాత వాటన్నింటినీ కూడా పుస్తక రూపంలో వ్రాద్దాము అనుకున్న వాళ్ళకి సరైన సమాచారం లేక, అక్కడ ఏదో అందుబాటులో ఉన్న వాళ్ళని వాళ్ళు సంప్రదించి వాళ్ళు చెప్పినటువంటి విషయాలనే మళ్ళా వాటిని వేరే పోల్చి చూసుకోవడానికి అవకాశం కూడా లేకపోవడంతో వాటిని మాత్రమే సేకరించి పుస్తకాల్లో రాయడం, ఇలాంటిది ఏదో జరిగి ఉండాలి, ఇతమిద్ధంగా తెలియదు. కానీ అందుకనే ఈ పుస్తకాల్లో ఒకదానికి సంఘటనలు కానీ తేదీలు కానీ పొంతన లేకుండా ఉన్నాయి. ఇది చదువుతూ ఉంటే ఒక్కొక్కసారి తర్కానికి కూడా నిలబడిన, అంటే లాజికల్గా లేని విషయాలు కూడా చాలా కనిపించినాయండి. అందుకని ఈ పుస్తకాలన్నింటినీ పరిశీలించాక నాకు అనిపించింది ఏమిటంటే వీటన్నింటిలోకి ఉన్నంతలో కొంచెంలో కొంచెం కాస్త లాజికల్గా ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి విశేషాలు, తేదీలు కానీ సంఘటనలు కానీ అనిపించింది. గుంటూరు నుంచి ఒక ఆయన రాశారండి, ఆయన పేరు భూక్యా చిన వెంకటేశ్వర్లు.
1997లో ఒక పుస్తకం రాశారు ఆయన. ఈ భూక్యా చిన వెంకటేశ్వర్లు అనే ఆయన గిరిజన సంస్థలో పనిచేస్తూ ఉండేవాళ్ళట అప్పట్లోను. అలాగే ఆయన గిరిజన పత్రికలు కూడా ఏవో నడుపుతూ ఉండేవాళ్ళు. గిరిజన ఉద్యమాలతో చాలా ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఆయన రాసిన దాంట్లో ఎక్కువ వాస్తవికత ఉంటుందేమో అనిపించింది. ఈ పుస్తకంలో కూడా కొన్ని సంఘటనలు చదువుతుంటారే, దీని తర్వాత ఇలా ఎందుకు అవుతుంది, దీనికి పోలిక లేదు కదా, ఈ తేదీ కలగడం లేదు కదా అని కొన్ని చోట్ల అనిపించింది. కానీ మొత్తం మీద చూస్తే కొంతలో కొంత ఆ పుస్తకంలో ఉన్నటువంటి సమాచారం ప్రామాణికత ఉన్నదేమో అనిపించింది. అందుకని ఆ పుస్తకాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఆ తర్వాత మిగతా చోట్ల నుంచి సేకరించిన సమాచారాన్ని వీటన్నిటినీ కలిపి ఇలా ఉంటే ఒక లాజికల్ గా దీనికి ఒక అర్థం ఉన్నటువంటి కథనం అవుతుంది అనే రీతిలో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీకు బహుశా నా కార్యక్రమం విన్నాక మీరు హఠాత్తుగా వేరే పుస్తకం చదివినా లేకపోతే సినిమా చూసినా ఇందులోని సందర్భాలు అందులో ఒకేలాగా ఉండకపోవచ్చు, ఇందులో తేదీలు ఆ మీరు చదువుతున్నటువంటి యాసంలో పుస్తకాల్లో తేదీలు ఒకలాగా ఉండకపోవచ్చు. దానికి వెనకాలన్న కారణం ఇలా రకరకాల పుస్తకాల్లో ఉన్నటువంటి అస్పష్టత అని తెలియడానికి మాత్రమే మీకు ఈ విషయం చెప్తున్నాను. వీలైనంత వరకు ఎక్కడా కూడా గందరగోళం లేకుండా ఒక సులువైనటువంటి సరళమైనటువంటి శైలిలో ఈ కథనాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారి సమగ్ర జీవిత చరిత్రలోకి వెళదాం. అల్లూరి సీతారామరాజు గారి ఇంటి పేరు అల్లూరి. ఈ అల్లూరి అనేవాళ్ళు చరిత్రపరంగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో రాజోలు తాలూకాలో కోమటిలంక బట్టిలంక అని ఆ రెండు ఊళ్ళకి చెందిన వాళ్ళటండి. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు తాత ముత్తాతల వాళ్ళు, తాతగారు కూడా కాదు, ఆయన ముత్తాతల వాళ్ళందరూ అయితే అప్పట్లో అంటే 1700 సంవత్సరాల్లోనే ఇప్పుడు అయి ఉండాలి. కోమటిలంక గోదావరి వరదల్లో మునిగిపోయేసరికి ఆ అల్లూరి వంశస్థులు రకరకాల ప్రదేశాలకు వెళ్ళారు. వాళ్ళల్లో కొంతమంది గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలో బొప్పూడి అనేటటువంటి ఊళ్ళో స్థిరపడ్డారు. అందులో నుంచి మళ్ళీ కొంతమంది వేరే వేరే ప్రదేశాల్లోకి వెళ్ళి భీమవరం దగ్గరలో పాలకోడేరు మండలంలో మోగల్లు అనేటటువంటి ఊళ్ళో స్థిరపడ్డారు వెంకట కృష్ణవరాజు అనే ఆయన, వీళ్ళ వంశస్థుడు. ఆ వెంకట కృష్ణవరాజు గారు మన అల్లూరి సీతారామరాజు గారికి తాతగారు. ఆ వెంకట కృష్ణవరాజు గారికి 5 కొడుకులు. పెద్ద ఆయన పేరు రామచంద్రరాజు, రెండో ఆయన పేరు వెంకటరామరాజు, మూడో ఆయన పేరు రామకృష్ణవరాజు, 4 ఆయన రంగరాజు, 5 ఆయన రామభద్రరాజు. ఈ 5 గురిలోనూ రెండో వాడైనటువంటి వెంకటరామరాజు ఆయన మనం మాట్లాడుకోబోతున్న అల్లూరి సీతారామరాజు గారి తండ్రి. ఈ అల్లూరి సీతారామరాజు గారి బాబాయి రామకృష్ణవరాజు అన్న ఆయన కూడా ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగం చేశారు. అల్లూరి సీతారామరాజు గారి నాన్నగారు మరణించాక వీళ్ళ యొక్క బాగోగుల్ని కూడా ఎక్కువగా చూసింది వాళ్ళ బాబాయ్ గారు రామకృష్ణవరాజు గారు అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అల్లూరి సీతారామరాజు గారి నాన్నగారు వెంకటరామరాజు గారికి, వాళ్ళ అమ్మగారికి 1893లో వివాహమైంది. వాళ్ళ అమ్మగారి పేరు సూర్యనారాయణమ్మ. ఈ వెంకటరామరాజు గారికి సూర్యనారాయణమ్మ గారికి 1893లో సింహాచలంలో వివాహమైంది. వాళ్ళకి పుట్టినటువంటి మొట్టమొదటి కొడుకు సీతారామరాజుగా పిలువబడుతున్న రామరాజు శ్రీరామరాజు. వాళ్ళకి ఇంకొక అమ్మాయి సీతమ్మ. ఆ తర్వాత 3వ సంతానం కొడుకు అంటే మన సీతారామరాజు గారి తమ్ముడు సత్యనారాయణ రాజు. అల్లూరి సీతారామరాజు 1897 జులై 4వ తేదీన ఆదివారం సాయంకాలం 4 గంటలకి జన్మించారు. ఇక్కడ వాళ్ళ తాతగారింటి దగ్గర, వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారు. వాళ్ళ అమ్మగారి నాన్నగారిది విశాఖపట్నం దగ్గర ఉన్న పాండ్రంగి అనేటటువంటి ఊరు. ఆ ఊళ్ళో పుట్టారు అల్లూరి సీతారామరాజు. 1897లో అల్లూరి సీతారామరాజు గారు జన్మించాక ఆ తర్వాత 4 సంవత్సరాలకి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు సీతమ్మ, ఆమె అల్లూరి సీతారామరాజు గారి చెల్లెలు. ఆ తర్వాత 5 సంవత్సరాలకి అంటే అల్లూరి సీతారామరాజు గారికి దాదాపుగా 9 సంవత్సరాలు చిన్నవాడు ఆయన తమ్ముడు సత్యనారాయణరాజు. ఇంకా అల్లూరి సీతారామరాజు గారు
ఆయన్ని రామరాజు అని పిలుద్దామండి. ఆయన ఒరిజినల్ పేరు శ్రీరామరాజు అంటారు. ఈ సీతారామరాజు అన్న పేరు ఎందుకు వచ్చింది అనడానికి చాలా కథనాలు ఉన్నాయి. అది నేను సమయం సందర్భం వచ్చినప్పుడు మధ్యలో చెప్తాను. ఈ రామరాజు శ్రీరామరాజు, ఆయన చిన్నప్పుడు అందరూ కూడా చిట్టిబాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు ఆయన జీవితం అంతా కూడా మోగల్లులో, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అక్కడే ఉండేవాళ్ళు కదా, అక్కడ గడిచింది. వాళ్ళ నాన్నగారు వెంకటరామరాజు గారు అప్పట్లో ఏమిటంటే చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన మరి ఆ సహజంగా ఆ రోజుల్లో అంటే 1900 సంవత్సరంలో ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా దేశభక్తులు కాని వాళ్ళు ఎవరూ లేరు. ఈ రామరాజు గారి తండ్రి వెంకటరామరాజు గారు కూడా నిఖార్సైనటువంటి దేశభక్తుడు. ఆయన జీవన వృత్తి కోసమని ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిలో నర్సాపురంలోనూ తణుకులోనూ స్టూడియోలు పెట్టారు. అయితే అక్కడ అంత సరిగా వ్యాపారం జరగకపోయేసరికి ఆ స్టూడియోని రాజమండ్రికి వెళితే బాగుంటుంది అని ఆయన, అంటే అల్లూరి సీతారామరాజు గారి తండ్రి గారు వెంకటరామరాజు గారు, పిల్లల్ని కుటుంబాన్ని తీసుకుని రాజమండ్రి ఇన్నిస్పేట్లో ఫోటో స్టూడియో పెట్టారు. బహుశా ఇదంతా 1902-1903 ప్రాంతాల్లో అయి ఉండాలి. అక్కడ చింతలూరి లక్ష్మీనారాయణ అని ఒక లాయర్ గారు ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ అద్దెకి తీసుకుని అక్కడ ఫోటో స్టూడియో పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు మన అల్లూరి సీతారామరాజు గారి నాన్నగారు. ఆ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చుకోవడంతో ఈ ఫోటోలు తీయడంలో చాలా బిజీగా ఉండేవాళ్ళు. ఆదాయం కూడా బాగానే ఉండేది. ఏమాత్రం పేదరికం అలాంటి ఛాయలేమి ఉన్నవి కాదు. చక్కగా గడుస్తున్నటువంటి జీవితం, ముగ్గురు పిల్లలు, ఆయన ఫోటో స్టూడియో, ఇంకా పిల్లలు అప్పుడే పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ఆ రెండో అబ్బాయి అయితే రాజమండ్రిలోనే పుట్టాడని చెప్తారు 1906. చిన్నప్పటి నుంచి కూడా ఆయన, అంటే ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఫోటోలు తీసేటప్పుడు ఆ ఉద్యమాలకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా తీసేవాళ్ళట. ఏది స్వాతంత్రోద్యమాలకు సంబంధించినటువంటి మీటింగులు కానీ, అక్కడికి వచ్చిన నాయకులు కానీ, రాజమండ్రికి ఎవరికైనా వస్తే వాళ్ళ గురించి కానీ ఇలాంటి ఫోటోలు కూడా ఆయన తీస్తూ ఉండేవాడు. సహజంగానే అలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకి ఎక్కువగా చెబుతూ ఉండేవాడు. ఆ పిల్లలకి చెబుతూ ఉండగా ఈ పిల్లలకు కూడా, అంటే పిల్లలంటే అప్పటికింకా కూతురికి తక్కువ వయసే, అల్లూరి సీతారామరాజు గారి తమ్ముడికి ఇంకా 2-3 సంవత్సరాల వయసే, అల్లూరి సీతారామరాజు గారికి మాత్రం అప్పట్లో 7-8 సంవత్సరాల వయసు ఉండేది. ఈ తండ్రి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఈ దేశ స్వాతంత్ర గురించి, తెల్లవాళ్ళు చేస్తున్న దౌర్జన్యాల గురించి, ఇలాంటి వాటిన్నిటి గురించి చాలా చిన్న వయసులోనే తండ్రి చెప్తూ విన్నారు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా బయట ఎక్కువగా చదువుకోకపోయినా కానీ ఆవిడ పురాణ గ్రంథాలు ఇలాంటివన్నీ చదువుతూ ఉండేవాళ్ళట. ఆ విధంగా తల్లి దగ్గర నుంచినేమో ఈయనకి ఈ పురాణాల గురించి, లేకపోతే దైవభక్తి కానీ, సంప్రదాయాలు ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరిగింది. తండ్రి చెప్పే విషయాల గురించి, దేశభక్తి గురించి కానీ, తెల్లవాళ్ల గురించి చేస్తున్నటువంటి దౌర్జన్యాల గురించి కానీ ఇలాంటి విషయాల మీద ఒక అవగాహన వచ్చింది అంత చిన్న వయసులోనే. ఒక సంఘటన ఉదాహరణగా చెప్తూ ఉంటారు. ఒకరోజట సాయంకాలం వాళ్ళ నాన్నగారు ఈ కురవాణ్ణి తీసుకుని గోదావరి ఒడ్డున అలా వెళుతున్నారట, ఏదో వాహ్యాళ్ళులాగా, అంటే షికారుకు వెళుతున్నట్టుగా వెళుతున్నారు. ఆ పక్కనే ఒక బ్రిటిష్ అతను కూడా గుర్రం మీద వెళుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న పనులు ఆపి, లేకపోతే నడుస్తున్న వాళ్ళందరూ కూడా ఆగిపోయి ఆ గుర్రం మీద వెళుతున్నటువంటి బ్రిటిష్ అధికారికి నమస్కారాలు పెడుతున్నారట, తలలో వంచి మరీను. సరే వాళ్ళందరినీ చూసి పిల్లాడు, ఇతను కూడా నమస్కారం పెట్టబోయాడు. పెట్టబోతే వాళ్ళ నాన్న ఆపి చెప్పారట, చూడరా మనం ఇలా నమస్కారం పెట్టకూడదు వీళ్ళకి, వీళ్ళు మన దేశాన్ని దోచుకు తింటున్నారు, ఇలాంటి వాళ్ల నుంచి దేశాన్ని విముక్తి చేయడానికని చాలా మంది పోరాడుతున్నారు, అలాంటి వాళ్ళకి మనం నమస్కారం పెట్టాలి కానీ ఇలా మనల్ని దోచేస్తున్న వాళ్ళకి నమస్కారం పెట్టకూడదు అని అంత చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు ఆ కురవాడికి బోధించారు. బహుశా మరి అప్పటి నుంచే అల్లూరి సీతారాజు గారిలో ఈ దేశభక్తి, అలాగే ఈ తెల్లల వాళ్ళ మీద ద్వేషం అనేది అప్పటి నుంచి మొదలైంది అని మనం అనుకోవచ్చు ఇలాంటి సంఘటనలన్నింటినీ బట్టి. ఇలా వాళ్ళ జీవితం, అల్లూరి సీతారామరాజు గారి కుటుంబం బాగానే జరుగుతోంది అనుకుంటున్న సమయంలో 1908 సంవత్సరంలో, అంటే అల్లూరి సీతారామరాజు గారు 6వ తరగతి చదువుతున్న సమయంలో రాజమండ్రిలో వాళ్ళ నాన్నగారికి అనుకోకుండా మరణించారు. అనుకోకుండా అంటే ఏం జరిగిందంటే, ఆ సంవత్సరంలో రాజమండ్రిలో గోదావరికి పుష్కరాలు వచ్చినాయి. పుష్కరాలంటే తెలుసు కదా, మొన్న విన్నారు మీరు, చాలా ప్రదేశాల నుంచి కూడా మనుషులు అక్కడికి రావడం, అక్కడ స్నానం చేయడం ఇలాంటి వాటిల్లో మరి 100 సంవత్సరాల క్రిందట పరిస్థితులు, ఈ పారిశుద్ధ్యం ఇలాంటివన్నీ కూడా సరిగా ఉండేది కాదు కదా. అక్కడ అనుకోకుండా కలరా వచ్చింది. ఆ కలరా వచ్చేసరికి ఆ ఉత్సవాల్లో కూడా ఫోటోలు తీస్తూ చాలా హడావిడిగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి నాన్నగారికి కలరా సోకి మరి సరైన చికిత్స కూడా లేదు ఆ రోజుల్లో ఇలాంటి అంటువ్యాధులకి. దాంతో ఆయన మరణించారు.
అప్పటికీ అల్లూరి సీతారామరాజు గారి వయస్సు కేవలం 11 సంవత్సరాలు, వాళ్ళ తమ్ముడి వయసు 2 సంవత్సరాలు, వాళ్ళ చెల్లెలి వయసు 7 సంవత్సరాలు. ఆయన పెద్దగా అప్పటికి కూడా సంపాదించింది ఏమి లేదు. ఫోటో స్టూడియో అంటే ఏముంటుంది ఆదాయం? అందరూ కూడా మరి ఒంటరి తల్లి పిల్లలందరినీ పట్టుకుని ఎలా ఎలా జీవిస్తుంది, ఎలా పెంచుతుంది, వీళ్ళందరినీ ఒక దోవకి ఎలా తీసుకొస్తుంది అని అందరూ కూడా చాలా ఆందోళన చెందారు. అల్లూరి సీతారామరాజు గారి బాబాయిలు, పెదనాన్న వీళ్ళందరూ కూడా సహాయం చేయడానికి వచ్చారు. వాళ్ళందరి సలహాలని పట్టి 1909లో, అంటే వీళ్ళ నాన్నగారు మరణించినట్టు ఒక సంవత్సరానికి, అంటే అల్లూరి సీతారామరాజు 7వ తరగతిలో ప్రవేశించే సంవత్సరానికి, భీవరం దగ్గరలో కొవ్వాడ అనే ఒక ఊళ్ళో అల్లూరి సీతారామరాజు గారి పిన్ని అప్పల నరసయ్యమ్మ అని ఆవిడ ఉంటుంటే అక్కడికి వెళ్ళారు అల్లూరి సీతారామరాజు గారి తల్లిగారు ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకుని. అక్కడ ఆ చెల్లెల దగ్గర ఉంటూ ఉండగా అల్లూరి సీతారామరాజును ఇప్పుడు 7వ తరగతిలో చేర్పించాలి. ఆ 7వ తరగతిలో చేర్పించడానికి భీమవరానికి పంపించారు. అక్కడ ఏదో మిడిల్ స్కూల్ లాంటివి ఉంటే అక్కడ 7th ఫారం అనేవాళ్ళు. అయితే రోజు ఈ కొవ్వాడ నుంచి భీమవరం నడిచి వెళ్ళాలి, 2 మైళ్ళు నడిచి వెళ్ళడం, 2 మైళ్ళు మళ్ళీ వెనక్కి రావడం. పైగా వాళ్ళ నాన్నగారు ఉండగానేమో కష్టాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటో తెలీదు. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉండడం, వాళ్ళ మీద ఆధారపడి జీవించడం, రోజు నడిచి వెళ్ళి రావడం, ఇలాంటి వాటి తండ్రితోటి విసుగు చెంది ఆయనకి దాదాపుగా 12 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. ఇంట్లో ఏవో మాత్రలు ఉంటే అవన్నీ ఒక 40-50 మాత్రలు ఆయన మింగేశాడు. మింగేసేసరికి చాలా ప్రాణాపాయం దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మగారు సరైన సమయానికి చూడడంతో ఏదో వైద్యం చేయించడంతో ఒక 3-4 నెలల్లో కాస్త తేరుకున్నారు. దీని ఫలితంగా ఆయన ఆ చదువుతున్నటువంటి 7వ తరగతి తప్పారు భీమవరంలో. తప్పాక ఆ సమయంలో ఏం చేశారంటే, సరే ఇక్కడ భీమవరంలో తప్పాడు, రోజు వెళ్ళలేకపోతున్నాడు, కాస్త ఇబ్బందిగా కూడా ఉన్నట్టుందని రాజమండ్రిలోనే, అంతకుముందే ఉండొచ్చారు కదా అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే రాజమండ్రిలో ఒకళ్ళ ఇంట్లో పెట్టి అక్కడ మొత్తానికి ఆయన్ని ఆ 7వ తరగతి పూర్తి చేయించారు. ఈలోగా వాళ్ళ బాబాయ్ గారు రామకృష్ణరాజు అనే ఆయన రామచంద్రాపురంలో మ్యాజిస్ట్రేట్గా వచ్చారు. ఆయన ఏమన్నారంటే, సరే కుర్రవాడు అక్కడ, మీరు అక్కడ ఉండడం ఎందుకు, అందరూ కలిసి ఇక్కడే ఉందరు కానీ రండి అని రామచంద్రాపురం తీసుకెళ్ళి ఈ కుర్రవాడిని రామచంద్రాపురంలో స్కూల్లో చేశారు, చేర్పించారు. అక్కడ ఎక్కువ రోజులు ఉండకుండానే ఈలోగానే వాళ్ళ బాబాయ్ గారికి కాకినాడకి ట్రాన్స్ఫర్ అయ్యింది. దాంతో మళ్ళీ వీళ్ళని కూడా కాకినాడ తీసుకెళ్లారు. ఆ విధంగా కాకినాడలో ఈయన 3rd ఫారంలో చేరారు. ఆ కాకినాడలో 3rd ఫారం చదువుతూ ఉండగా అల్లూరి సీతారామరాజు గారితో పాటుగా చదువుకున్న ఆయన పేరు, ఇంకొక ఆయన ఉండేవాళ్ళండి, ఆయన పేరు మద్దూరి అన్నపూర్ణయ్య అనే, తర్వాత రోజుల్లో సుభాష్ చంద్రబోస్తో కలిసి పనిచేశారు. ఆయన అల్లూరి సీతారామరాజు గారికి సహాధ్యాయ. మనం తేలికగా ఉండడానికని అల్లూరి సీతారామరాజు అని చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి ఆయన పేరు అప్పట్లో రామరాజు, శ్రీరామరాజు అనే రాసుకుంటూ ఉండేవాళ్ళండి. ఆయన అక్కడ కాకినాడలో చదువుతూ ఉన్నప్పుడు 1912లో, అంటే ఆయనకి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అక్కడ జార్జ్ చక్రవర్తి పట్టాభిషేకం ఏదో జరుగుతున్నటువంటి, ఆయన వార్షికోత్సవం ఏదో జరుగుతుంటే ఆ సందర్భంగా భారతదేశం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఆ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ నాటకాలు వేస్తుంటే ఆయన క్లాస్మేట్ అయినటువంటి ఆ మద్దూరి అన్నపూర్ణయ్య, సీతారామరాజు గారు ఇద్దరు కూడా కలిసి అంత చిన్న వయసులోనే శశిరేఖా పరిణయం అనేటటువంటి నాటకం వేశారట. దాంట్లో మన రామరాజు హీరోయిన్ శశిరేఖగాను, నారదుడుగాను 2 పాత్రలు కూడా పోషించాట. ఈ కాకినాడలో ఉండగానే ఈయనకి, అల్లూరి సీతారామరాజుకి, కాస్త మల్ల యుద్ధం, లేకపోతే బస్కీలు తీయడం, ఈ శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడం, ఇలాంటి వాటి మీద ఆసక్తి పెరిగి వ్యాయామశాలకి ఆయన క్రమం తప్పకుండా వెళుతూ ఉండేవాడు. చదువు వాళ్ళ బాబాయ్ గారు ఏమిటంటే, కుర్రవాడికి బాగా చదివించి ఏదో ఒక ఉద్యోగంలో పెడితే కాస్త కుటుంబం ఒక దోవకు వస్తుంది అని, కుర్రవాడి చదువు మీద ఎక్కువగా కేంద్రీకరించాలి అని ఆయనకు ఉండేది. ఈయనకే చదువు మీద ఎక్కువగా కేంద్రీకరణ ఉండేది కాదట. ఇలాగా ఈ బస్కీలు తీయడం, అక్కడికి వెళ్ళడం, ఆ వ్యాయామం చేయడం, ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేవాడు. ఈలోగా ఏమైందంటే, సరే ఈయన కాకినాడ నుంచి వాళ్ళ బాబాయ్ గారు వేరే చోటకి వెళ్ళిపోవడంతో ఈ కుర్రవాడిని తీసుకెళ్లి విశాఖపట్నంలో మిషనరీ స్కూల్లో చేర్పించారు. అక్కడ ఒంటరిగా ఉండి చదువుకుంటూ ఉండేవాడు. ఒంటరిగా ఉండి చదువుకోవడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడంతో వాళ్ళ అమ్మగారు చూసి ఇలా కాదని ఆవిడ కూడా వెళ్ళి కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉండి అల్లూరి సీతారామరాజు గారిని 9వ తరగతి అనుకుంటాను అక్కడ చదివించారు. సరే అక్కడ ఈ కుర్రవాడు సరిగా చదవటం లేదు, డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతున్నాయని వాళ్ళ పిన్ని గారు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ బాబాయ్ గారికి చెప్పడంతో వాళ్ళ బాబాయ్ గారు, సరే అయితే నా దగ్గరికి వచ్చేసేయండి అన్నారు. అప్పటికి వాళ్ళ బాబాయ్ గారు
నర్సాపురం వచ్చారు. ఆ నర్సాపురంలో ఆయన అక్కడ మ్యాజిస్ట్రేట్ గానో ఏదిగానో వచ్చారు. ఆ విధంగా 1913లో నర్సాపురం తీసుకెళ్లి అక్కడ టేలర్ హై స్కూల్ అని ఆ హై స్కూల్లో అల్లూరి సీతారామదాస్ గారిని ఫోర్త్ ఫార్ములో చేర్పించారు. అక్కడ కూడా చదువు కోసం పాపం ఆయన కష్టపడుతూ ఉండేవాడు. ఎంతగా చదవాలి ఏమిటి అనేది చదువు మీద అంతా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ కూడా ఉండేది కాదు. అక్కడ ఉండుండగానే ఆ దగ్గరలో చించినాడ అని, దగ్గర అంటే కాస్త దూరం అయి ఉంటుంది అనే ఊరు ఉండేదట. అక్కడ ఎవరో వాళ్ళ మిత్రుల యొక్క నాన్నగారికో వాళ్ళ మిత్రులకో గుర్రం ఉంటే అక్కడికి వెళ్ళి గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నాడు. వాళ్ళ బాబాయ్ గారికి ఏమో ఇవంతా నచ్చేవి కాదు, వీడితో శుభ్రంగా చదువుకుని తొందరగా పైకి వస్తే కనుక ఆ కుటుంబం ఒక దోవకు వస్తుందని వాళ్ళ బాబాయ్ గారు అనుకుంటుండేవాళ్ళు. ఈ కుర్రవాడేమో చదువుకుంటే కూడా మిగతా కార్యక్రమాల మీద ఎక్కువగా ఈయన తిరుగుతూ ఉండేవాడు. అలాంటి రోజుల్లో ఒక సంఘటన ఏం జరిగిందంటే, వాళ్ళ అమ్మగారితో కలిసి అంతర్వేదిలో తిరునాళ్ళకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ అమ్మగారు అయితే వెనక్కి వచ్చారు, కానీ ఈ కుర్రవాడు కనపడకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడా ఏమిటని వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ అమ్మగారు కంగారు పడుతుంటే ఓ 2 రోజుల తర్వాత తాపీగా వెనక్కి వచ్చాడు. వాళ్ళ బాబాయ్ గారు ఏమిట్రా ఎక్కడి నుంచి వచ్చావని కోపం పట్టలేక ఆయన 4 చెంప చెళ్ళు మనిపించారు, 4 దెబ్బలేశారు. దాంతో అందరి ముందు ఎదుట నన్ను కొట్టారు అని చెప్పేసి ఈయన అల్లూరి సీతారామరాజు ఆ నర్సాపురం నుంచి వచ్చేశారు. అయితే ఈ అల్లూరి సీతారామరాజు ఇలాగా ఒక ఊరు నుంచి ఒక ఊరికి ఏది, రాజమండ్రి, కొవ్వాడ, భీమవరం, మళ్ళా అలాగే అక్కడ నుంచి రామచంద్రాపురం, కాకినాడ, విశాఖపట్నం ఇవన్నీ వెళుతున్న రోజుల్లో వాళ్ళ అమ్మగారు రకరకాల ప్రదేశాల్లో ఉన్నట్లుగా ఈ పుస్తకాల్లో రాశారు. కానీ ఇతమిద్ధమైనటువంటి కారణం ఏమీ రాయలేదు. బహుశా మనం ఏమనుకోవాలంటే వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు ఉండడము, లేకపోతే వాళ్ళ అమ్మగారి తరఫు వాళ్ళు ఉండడం, వాళ్ళందరి దగ్గర ఉండడానికని, ఆవిడకు కూడా ఏమైనా స్థిరమైనటువంటి ఆదాయం లేదు కాబట్టి బహుశా వాళ్ళ ఆశ్రమంలో ఉండడానికని ఆవిడ రకరకాల ప్రదేశాలకు వెళ్ళారేమో అని మనం భావించాల్సి వస్తుంది. మొత్తానికి ఎలాగైతే వీళ్ళ బాబాయ్ గారు నర్సాపురంలో తిట్టే సమయానికి వీళ్ళ అమ్మగారు, చెల్లెలు, తమ్ముడు వాళ్ళ ముగ్గురు తుని దగ్గర గోపాలపట్నం అనే ఊళ్ళో ఉన్నారట. అక్కడికి పారిపోయారు. ఆ తుని దగ్గరికి వెళ్ళాక సరే ఇక తునిలో చేర్పించారు వాళ్ళ అమ్మగారు. ఆ తునిలో చదువుకునేటప్పుడు వాళ్ళ బాబాయ్ గారు సర్లే వెళితే వెళ్ళాడు, కనీసం అక్కడైనా బాగా చదువుకుంటాడని ఆ తునిలో హెడ్ మాస్టర్కి చెప్పారు. ఇలా మా కుర్రాడు వచ్చాడు, వాడు కొంచెం ఆవేశపరుడు, జాగ్రత్తగా చదువు బాగా ఉండేలాగా చూడండి, ఇలా 4-5 ఊళ్ళు తిరిగి వచ్చాడు అని ఆ హెడ్ మాస్టర్కి చెప్పారు. ఆ హెడ్ మాస్టర్ కూడా సరే తెలిసిన ఆయన చెప్పాడు కదా మ్యాజిస్ట్రేట్ గారు అని ఆయన ఈ కుర్రవాడి మీద ఒక కన్ను వేసి ఉంచేవాడు. మన రామరాజు ఏం చేస్తుండేవాడు, చదువు మీద కంటే కూడా ఆ తుని దగ్గరలో ఉన్నటువంటి అడవులు, ఆ కొండలు, గుట్టలు అలాంటి వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ తపస్సు చేయడం లాంటిది, గంటల తరబడి అక్కడ కూర్చోవడం, కొన్నిసార్లు రాత్రిపూట కూడా అక్కడే ఉండిపోవడం ఇలాంటి పనులన్నీ చేస్తుండేవాడు. హెడ్ మాస్టర్ ఇవన్నీ గమనించారు. స్కూల్కి సరిగ్గా రావడం లేదు, ఉన్నప్పుడు కూడా పరధ్యానంగా ఉంటున్నాడు, వీడిదో అడవులు బట్టి వెళ్ళిపోతున్నాడు, గంటల తరబడి కొండల మీదకి వెళ్ళి రావడం లేదు ఇలాంటివన్నీ తెలుసుకుని ఆయన కోపంతో బెత్తంతో 4 బాదాడు. ఎందుకంటే చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంది, ఎందుకంటే ఈ అల్లూరి సీతారాజు గారి బాబాయ్ గారు ఆయనకి చెప్పారు కాబట్టి. దాంతో ఆ హెడ్ మాస్టర్ కూడా చెప్పడంతో పూర్తిగా ఇక బడి మానేసేసి అల్లూరి సీతారామరాజు ఆ పూర్తిగా అడవులకే అంకితమైనట్టుగా అయ్యాడు. అడవులకి అంకితం అంటే ఏం చేస్తుండేవాడు ఆయన, అడవుల్లోకి వెళ్ళి ధ్యానం లాంటిది, అలాగే అక్కడ తపస్సు లాంటిది చేస్తూ ఉండేవాడు. ఆ కొండల మీద, గుట్టల మీద గంటల తరబడి కూర్చుంటూ ఉండేవాడు. వాళ్ళ అమ్మగారికేమో ఇంకో కొడుకు, ఇంకో కూతురు, వాళ్ళందరినీ మరి ఇల్లు గడవడం కోసమని ఆవిడేమో ఒంటి మీద ఉన్న నగలు, అలాగే వాళ్ళ అల్లూరి సీతారామరాజు గారి నాన్నగారు వదిలేసినటువంటి ఫోటో సామాగ్రి ఇలాంటివన్నీ కూడా అమ్మడం, ఇలాంటి వాటితోటి ఆవిడ ఎలాగైనా పిల్లల్ని పెంచడానికి ఆవిడ కష్టపడుతూ ఉంటే, మన రామరాజు మాత్రం అలా చదువు కూడా మానేసేసి ఈ తపస్సు, యోగా అంటూ అడవులు బాట పడుతూ ఉండేవాడు. అక్కడ ఉండగానే నీలాద్రి రాజు గారు అని ఒక ఆయన ఉన్నారట తునిలో, ఆస్థాన కవి కూడా ఆయన. ఆయన దగ్గర జ్యోతిష్ శాస్త్రం, ముహూర్తాలు పెట్టడం, మంత్రశాస్త్రం, యోగ శాస్త్రం ఇలాంటివన్నీ అభ్యసించాడని చెప్తారు. అలాగే ఈయన ఎవరి దగ్గర ఇలాంటివన్నీ అభ్యసించాడు అనడానికి కూడా 2 పుస్తకాల్లో 2 రకాలుగా రాసి ఉంది. ఒక చోటేమో వత్సవాయి నీలాద్రి రాజు గారు అని రాసి ఉంది, ఇంకో చోట సూర్య అబ్బాయ శాస్త్రి గారు అనే ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకున్నారని ఉంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒకదానికి ఒకదానికి పోల్చి చూస్తే మనకి అంతగా పొంతన దొరకదు. ఎందుకంటే స్కూల్లో మానేసినటువంటి కుర్రాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి సంస్కృతం నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు అనడానికి ఎలా కుదురుతుంది అనిపిస్తూ ఉంటుంది. ఆ విషయాలు పక్కన పెట్టి ఈ సందర్భంలో అంటే ఈ సంవత్సరాల్లో ఆయన స్కూల్ మానేసేసి ఈ అడవుల్లో తపస్సులు చేసుకున్న సందర్భ సంవత్సరాల్లోనే
ఇలాంటి శాస్త్రాల పట్ల ఆయన ఆసక్తి పెంచుకున్నాడు అని మనం అనుకోవచ్చండి. ఇలా వాటి మీద ఆసక్తి పెట్టుకుని ఇలా తిరుగుతూ ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఏంట్రబ్బాయి మరి ఎంతకాలం ఇలా తిరుగుతావు, ఇంట్లో కూడా జరగడం కష్టంగా ఉంది, ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే బాగుంటుంది, నాకు తెలుసు నువ్వు 9వ తరగతి మించి చదవలేదు, నీకు సరిపోయినంతటే ఏదో ఒకటి వస్తుంది, మీ బాబాయ్ గారితో చెప్తాను ఉద్యోగానికని నువ్వు సిద్ధం కా అని వాళ్ళ అబ్బాయికి చెప్పారు వాళ్ళ అమ్మగారు. అతను ఏమన్నాడంటే, సరే అమ్మ నేను ఉద్యోగం చూసుకుంటాను, అయితే ఇక్కడ కంటే కూడా నేను దేశం అంతా తిరుగుతాను, దేశం చూసి ఎక్కడన్నా మంచి ఉద్యోగం వస్తుందేమో చూసుకుంటానని వాళ్ళ అమ్మగారు ఇచ్చినట్టు కొద్ది డబ్బులు తీసుకుని ఆయన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఉద్యోగం వెతుకుతాను అనేటటువంటి మిషతోటి ఆయన దేశాటనకి వెళ్ళాడు. ఈ దేశాటనకి వెళ్ళిన సందర్భంలో కూడా మళ్ళీ రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా రాశారు ఎందుకు వెళ్ళారు అనేది. ఎలాగైతేనే మొత్తానికి ఆయన చదువు మానేసేసి కొద్ది సంవత్సరాలు ఆ తుని దగ్గరలో తపస్సు అవి చేశాక దేశాటనకి వెళ్ళారు. అది 1916 ఏప్రిల్ 26వ తేదీన బయలుదేరాడు ఆయన. అప్పట్లో దేశాటన వెళ్ళాలంటే ఇప్పట్లో లాగా రైళ్లు బస్సులు ఏమి లేవు కదా, నడిచి వెళ్లాల్సిందే. వాళ్ళ అమ్మగారు ఇచ్చిన డబ్బులు తీసుకుని నడిచి దేశాటనకి బయలుదేరి ఉత్తర భారతదేశం వెళ్ళాడు. 1916, 1917 అంటే మీకు గుర్తుంటే ఆ రోజుల్లో ఉత్తర భారతదేశం అంతా కూడా చాలా ఈ విప్లవ భావాలు రేకెత్తుతున్నాయి. కర్తార్ సింగ్ని ఉరితీసినటువంటి సంవత్సరం 1915, 1916 ఆ సంవత్సరాల్లో. ఆ ఈయన ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు ముఖ్యంగా బెంగాల్ వెళ్ళాట. బెంగాల్లో సురేంద్రనాథ్ బెనర్జీ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి రాజకీయ నాయకులందరూ కూడా సంప్రదింపులకు వస్తూ ఉండేవాళ్ళు. ఎలాగైతే ఈయన కలకత్తా వెళ్ళి ఆ సురేంద్రనాథ్ బెనర్జీ తోటి పరిచయం ఏర్పడింది. ఇంత చేస్తే ఈయన వయసు 19 సంవత్సరాలు ఎప్పటికి. మరి ఎలా వెళ్ళారు, ఆయనతోటి పరిచయం ఎలా ఏర్పడింది, ఆయన ఈయన్ని ఎలాగా తీసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి తర్కానికి అందవు కాబట్టి వాటిని పక్కన పెట్టేసి వెళ్ళారు ఆయన పరిచయం అయ్యారు అనుకుందాం. ఆ సురేంద్రనాథ్ గారి దగ్గర కొన్ని రోజులు ఉన్నారు. అలాగే 1916లో లక్నోలో ఈ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ జరిగితే దానికి కూడా హాజరయ్యారు అల్లూరి సీతారామరాజు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా పుణ్యక్షేత్రాలు అక్కడ ఉన్నటువంటి సాధువులు వీళ్ళందరినీ చూసి ఆ సాధువుల దగ్గర వాళ్ళ దగ్గర కూడా కొంతకాలం గడిపి వాళ్ళందరి దగ్గర కూడా కొంత నేర్చుకునేవో నేర్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ మధ్యలో ఒకసారి ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారికి కనపడి మళ్ళీ వెళ్ళారట. ఈ రెండోసారి వెళ్ళినప్పుడు ఉత్తర భారతదేశంలో మిగతా ప్రదేశాలు చూశారని కొంతమంది రాశారు. అలా కాదు, రెండోసారి దక్షిణ భారతదేశంలో మిగతా ప్రదేశాలన్నీ చూశారని కొంతమంది రాశారు. ఎలాగైతే మొత్తంగా ఆయన ఒక 1.5 సంవత్సరాల పాటు దేశాటన చేశారు, రకరకాల ప్రదేశాలు తిరిగారు. ఈ ప్రదేశాలు తిరిగినప్పుడు ఆయనకి ప్రత్యక్షంగా ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో ప్రజలు పడుతున్నటువంటి బాధలు గ్రహించడానికి అవకాశం కలిగింది. అంతేకాకుండా ఈ రకరకాల ప్రాంతాల్లో రకరకాల ఉద్యమాలు కూడా ఎలా బయలుదేరుతున్నాయి, నాయకులు కూడా ఈ ఉద్యమాలను ఎలా నడుపుతున్నారు, ఇలాంటివన్నీ నేర్చుకుంటూ అదే సమయంలో ఈ సాధువులు స్వామీజీలు వీళ్ళందరి దగ్గర కూడా ఆయన శుశ్రూష చేయడం, కాస్త సమయం గడపడం, వాళ్లతోటి ఈ వేదాంత చర్చలు ఇలాంటివన్నీ చేయడం, వీటితోటి ఒక ఆధ్యాత్మిక వాదనకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఆ పంథాలో కూడా ఈయన జ్ఞానాన్ని సంపాదించుకుని వెనక్కి వచ్చారు. అది ఎప్పుడు, 1917 జులై, అంటే దాదాపుగా ఈయనకి 20 సంవత్సరాల వయసు. వెనక్కి ఎక్కడికి వచ్చారు, వెనక్కి వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నంలో గోలుగొండ తాలూకాలో కృష్ణదేవిపేట అనే ఊరికి వచ్చారు. ఆ ఊరికే ఎందుకు వచ్చారు, వేరే ఎక్కడికి వెళ్ళలేదు, అవి పక్కన పెట్టేసి మనం ఆయన కృష్ణదేవిపేట వచ్చారంటే వచ్చారనుకుందాం. ఆ కృష్ణదేవిపేట దగ్గరలో అదంతా కూడా మన్యం ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, అడవులు ఉండే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఈయన నడుచుకుంటూ వెళుతుంటే ఆ కృష్ణదేవిపేట ఊరికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద ఒక ఆయన చిటికల భాస్కర నాయుడు అని ఆయన చూశాడు ఈయన్ని. ఈయన్ని ఎందుకు చూశారంటే ఈయన కొంచెం ప్రత్యేకంగా కనిపించాడు. ఎలా ఉన్నాడు ఈయన అప్పట్లోనూ, ఒక అడ్డ పంచే కట్టుకున్నారు, ఒంటి నిండా ఒక తెల్ల బట్ట చుట్టుకున్నారు, ఆయన ఒక స్వామీజీ లాగా కనిపిస్తున్నాడు. గడ్డం పెరిగింది, మెళ్ళోనేమో జంజ్యం కనిపిస్తుంది. దాంతో ఆ చిటికల భాస్కర్ నాయుడు అన్న ఆయన ఈయన్ని తమ ఇంటికి ఆహ్వానించాడు. ఎందుకంటే ఆ ఊళ్ళోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, పండితులు వచ్చినా, సాధువులు వచ్చినా, సన్యాసులు ఇలాంటి వాళ్ళు వస్తే ఈ భాస్కర్ నాయుడు గారి ఇంట్లో ఆతిథ్యం తీసుకోవడం, వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం అనేది ఒక సంప్రదాయంగా ఉంటుంది. అదే పరిస్థితిలో ఈయన కూడా ఎవరో ఒక సాధువు అనుకుని ఆ భాస్కర్ నాయుడు అన్న ఆయన అల్లూరి సీతారామరాజు గారిని తన ఇంటికి పిలిపించాడు. ఆయన వయసు 20 సంవత్సరాలు ఇప్పటికి. ఆయన ఇంటికి పిలిపించి ఆయన భోజనం అది పెట్టబోతుంటే ఈయన చెప్పాట, నాకు భోజనం ఇవ్వద్దు, కేవలం పళ్ళు పాలు మాత్రమే తీసుకుంటాను అని. ఆ కావాల్సిన మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేశారు. అది అయిపోయాక
ఈయన అల్లూరి సీతారామరాజు. ఆయన అడిగాడు భాస్కర్ నాయుడు గారిని, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటానండి, నాకు అనువైనటువంటి ప్రదేశం ఏమైనా ఉందా అని. అప్పుడు ఆ భాస్కర్ నాయుడు గారు, ఈయనకి అదిగో దూరంగా కొండ ఉందండి, దాన్ని ధారా పర్వతం అంటారు, అక్కడ ఒక చిట్టడవిలాగా ఉంది, ఆ కొండ మీద మీకు తపస్సు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అని ఎవరినో పంపించి ఆ కొండ చూపించారు. మిగతా విశేషాలేం అడగలేదు, ఎందుకంటే సాధువు కాబట్టి సాధువుని మళ్ళా మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు, ఇలాంటివన్నీ అడగరు కాబట్టి ఆయన కూడా ఈయన సాధువు అన్న దృష్టితోటి ఆ మాత్రం చూపించి వదిలేశారు. ఈయన కొండ మీదకి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ప్రారంభించారు అల్లూరి సీతారామరాజు, ఇంకా అప్పటికి రామరాజు గాను ఇలా సాధు వేషంలో ఉన్నప్పుడు. అక్కడ తపస్సు చేసుకుంటూ మధ్య మధ్యలో కొండ దిగి వచ్చినప్పుడు ఆయనకి తెలిసినటువంటి ఒకే వ్యక్తి భాస్కర్ నాయుడు గారు కాబట్టి ఆయన కలుస్తూ ఉండేవాడు. ఈ భాస్కర్ నాయుడిని రామరాజు అన్నగారు అని పిలుస్తూ ఉండేవాడు, భాస్కర్ నాయుడు గారు ఈయన గౌరవంగా రాజుగారు అని పిలుస్తూ ఉండేవాడు. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి, గిరిజనులకి, వాళ్ళందరికీ కూడా ఏమిటంటే, ఈయన ఏవో చిన్న చిన్న వైద్యాలు నయం చేయడానికి ఏవో మూలికా వైద్యం ఇలాంటివి చేయడం, జాతకాలు చెప్పడం, ముహూర్తాలు పెట్టడం ఇలాంటి వాటితోటి వాళ్ళందరికీ కూడా ఈయన ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తి, మామూలుగా తపస్సు చేసుకుని ప్రపంచంతో సంబంధం లేని సన్యాసి సాధువు కాదు, మనకందరికీ కూడా మనక్షేమ సమాచారాలు, మనలో మనిషి, మన మంచి కోరేవాడు అనేటటువంటి ఒక భావం వచ్చింది వాళ్ళందరికీ. మరి ఇంతకీ ఈ భాస్కర్ నాయుడు గారికి ఈ సీతారాం, ఈ రామరాజు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు తపస్సు చేసుకుంటున్నాడు అనే విషయం మాత్రం ఆయనకి తెలియదు. ఒకరోజు ఈయన కొండ మీద తపస్సు చేసుకుని కిందకు వచ్చేటప్పుడు దోవ తప్పి ఒక అడవిలో పడిపోయి ఈ అంత ముళ్ళ కంచెలు వాటిల్లో నుంచి తప్పించుకుంటూ వస్తే ఒళ్ళంతా గీరుకుని పోయి అంత రక్తం రావడం ప్రారంభమైందట. అది చూసి భాస్కర్ నాయుడు గారి అమ్మగారు బాబు నీకు ఇలా అయిపోయిందా అని పిలిచి కొంచెం ఆయనకంతటికి అదేదో వాటికి ఉపశమనం కలిగించేలాగా మందులవి ఇచ్చి ఆయనకి ఇచ్చేశారు. ఆయనకి సేవలు చేశాక అప్పుడు అడిగారట వాళ్ళ అమ్మగారు, బాబు చెప్పు, అసలు నువ్వు చాలా చిన్న వయసు వాడివి, అసలు నీ యొక్క నేపథ్యం ఏమిటి, మీ కుటుంబం ఎక్కడుంది, నువ్వెలా ఎందుకు ఈ వయసులో ఒక్కడివే అడవులు బాట పెట్టావు, ఇలా సన్యాసం అంటున్నావు లేకపోతే తపస్సు అంటున్నావు, ఎందుకు ఇలా జరిగింది ఏమిటి అంటే, ఆ పెద్దావిడ అడిగేసరికి ముందు ఆయనకి చెప్పడానికి ఇష్టం లేకపోయినా తర్వాత చెప్పారు, ఇలాగ మా అమ్మగారు, మా చెల్లెలు, మా తమ్ముడు ఫలానా చోట ఉంటున్నారు, అందుకని నేను నాకు ఇలాగ దేశాటన చేసి నాకు ఇలాగ ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి కలిగి నేను తపస్సు చేసుకుందామని ఇక్కడికి అరణ్యం దగ్గరలో ఉంటే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను అని చెప్పారు. సరే ఒక పంచేద్దాం బాబు, నీకు ఇష్టమైతే కనుక మీ అమ్మని, మీ తమ్ముడిని, చెల్లెల్ని కూడా ఇక్కడికే రప్పిస్తాను అని ఆ భాస్కర్ నాయుడు గారి అమ్మగారు రామరాజు గారిని ఒప్పించి ఉత్తరం రాసి మొత్తానికి వాళ్ళ తల్లిని అంటే అల్లూరి సీతారామరాజు గారి అమ్మగారిని, చెల్లెల్ని, తమ్ముణ్ణి వెనక్కి రప్పించారు. వెనక్కి అంటే ఎక్కడికి, కృష్ణదేవిపేటలో ఈ సీతారామరాజు గారు తపస్సు చేసుకున్నటువంటి ప్రదేశానికి తీసుకొచ్చారు. 2 సంవత్సరాల తర్వాత కొడుకు చూసి వాళ్ళ అమ్మగారు మరి సహజంగానే తల్లి ప్రేమ కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి, ఏమిట్రా బాబు ఏమైపోయావు, ఏదో ఉద్యోగం చూసుకుందామని దేశం తిరిగి వస్తానని వెళ్ళినాడు, ఇలాగైపోయావని ఏదో అన్నారు. అప్పుడు భాస్కర్ నాయుడు గారు వీళ్ళ కుటుంబం అంతా వచ్చారని చూసి ఆయన ఏం చెప్పారంటే, అక్కడికి దగ్గరలో మీకు 30 ఎకరాలు కౌలుకి ఇప్పిస్తాను, మీరు కౌలుకి చేసుకోండి అని చెప్పి ఆ కృష్ణదేవపేటకు దగ్గరలోనే పడాల దిబ్బలు అనేటటువంటి ఊళ్ళో ఆ గ్రామస్తుల సహకారంతో ఒక పూరిల్లు నిర్మించి, ఎందుకంటే అప్పటికే గ్రామస్తులందరికీ కూడా ఈయనంటే కూడా మంచి అభిప్రాయం ఏర్పడింది, ఒక పూరిల్లు వేసి అక్కడ 30 ఎకరాల పొలం ఇచ్చి కౌలు చేసుకుని అప్పుడు ఆ 30 ఎకరాల్లో ఈ అల్లూరి సీతారామరాజు అంటే రామరాజుగానే ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు కౌలుకి చేయడం ప్రారంభించారు. ఆ ఊరు పేరును కూడా వాళ్ళందరూ శ్రీరామ విజయనగరం అనే పేరు పెట్టుకుని అక్కడ ఉండేవాళ్ళు. అయితే అది అడవి మధ్యలో ఉంటుంది, ఉండడం అంత క్షేమం కాదు, కానీ ఈయన అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి ఈయనకి రక్షణగా ఉండడానికి భాస్కర్ నాయుడు అన్న ఆయన కొంతమంది సేవకుల్ని పంపించి జాగ్రత్తగా చూస్తూ ఉండండి ఆ సాధువు గారిని, అలాగే ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు కదా, అక్కడ ఏమైనా క్రూర జంతువులు వచ్చినా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా ఆయనకి రక్షణగా మీరు ఉండండి అని కొంతమందిని పంపించాడు. అలా అల్లూరి సీతారామరాజు గారి జీవితంలో 20 సంవత్సరాల వయసులో ఆయన చదువు మానేసి దేశాటన కూడా అయ్యాక ఒక దశ ప్రారంభమయ్యింది. ఒక సాధువుగా, ముని పొంగవుడిగా, తపస్సు చేసుకునే వ్యక్తిగా, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మనిషి తరహాగా ఆ విధంగా కృష్ణదేవిపేటలో ఆయన వ్యవసాయంతో ఒక దశ ప్రారంభమైంది. ఇక్కడ నుంచి ఆయన ఈ దశని ఆయన దేనికి ఉపయోగించుకున్నారంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లోని ప్రజల యొక్క జీవన
స్థితిగతుల్ని తెలుసుకోవడానికి, వాళ్ళు పడే కష్టాలను అవగాహన చేసుకోవడానికి, వాళ్ళందరిలోనూ మరింత విశ్వాసం పెంపొందించుకోవడానికి తర్వాత 3-4 సంవత్సరాల కృషి చేశారు. ఆ కృషి ఎలా జరిగింది, అక్కడి నుంచి ఈయన అసలు పోరాటాన్ని ఎలా నిర్మించారు, ఈ పోరాటం ఆ 2 సంవత్సరాలు కూడా ఉధృతంగా ఎలా కొనసాగింది, ఇన్ని దశాబ్దాల తరబడి స్ఫూర్తిని నింపేటటువంటి పోరాట పటిమ, పోరాటంలో ఆయన అనుసరించినటువంటి వ్యూహాలు ఇప్పటికి కూడా విప్లవ వీరులకి ఎలా స్ఫూర్తిని కలిగిస్తున్నాయి, అలాగే ఆయన మరణానికి సంబంధించిన విశేషాలు, ఆయన మరణించాక కూడా ఆయన మరణించలేదు అని కొన్ని కొన్ని వచ్చినటువంటి పుకార్లు, ఆ విశేషాలు, ఇలాంటివన్నీ కూడా మనం వచ్చే వారం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 93వ సంచికలో మాట్లాడుకుందాం. అల్లూరి సీతారామరాజు గారి సమగ్ర జీవిత చరిత్ర మొదటి భాగం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 92వ సంచికని ఇంతటితో ముగిద్దామండి.